అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సి ముచ్చట కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి సారు బాగా పెద్ద మనిషి అయిండు కదా రాజకీయ అనుభవాల పండు వండిపోయిండు సారు ఎన్నిటికైనా ముఖ్యమంత్రి అయిత అన్న కళ మాత్రం అస్సలే తీరలేదు ఇక అయితన్న నమ్మకం కూడా సాలెచ్చుకున్నాడు అందుకే ఇక కాల్రెక్కలు మంచుకున్నప్పుడే రాజకీయాలకు దూరం జరిగింది బెటర్ అని ఆలోచన చేస్తున్నాడట ఇప్పటిసంది కొడుకును రాజకీయాలకు దింపాలని చూస్తున్నాడట కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎన్నటికైనా ముఖ్యమంత్రి అయిపోతా తెలంగాణను ఏలుతా అని శిరకాల కళలు అనుకుంటూ పెద్దలు జానారెడ్డి సారు అలా పార్టీలో ఎంతమంది ముఖ్యమంత్రికి అండట్లున్నా హైకమాండ్ నాకే పదవి ఇస్తుందని గట్టి నమ్మికతోటి ఉండుండే ఎన్నటికైనా కాంగ్రెస్ గెలిస్తే సీఎం కృషిలా కూసుందామని సూటు కూడా గుట్టించుకున్నాడు కుందూరు జానారెడ్డి సారు అయితే వయసు మీద పడుతుంది అటు దిక్కు ఇప్పుడు అప్పట్లో పార్టీ అధికారంలోకి వచ్చే కోపు కూడా కనబడతలేదు ఈ లోపట ఏదేటా ఏది కాబట్టి మంచిగా ఉన్నప్పుడే కొడుకును గెలిపించుకొని సంతోషపడతా అని అనుకుంటున్నాడట ఈ తాప ఆయన ఎలచంద్ర నిలబడకుంటే కొడుకు నిలబెడతామని చూస్తుండట ఎందుకంటే నాగార్జున సాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన చిన్న కొడుకు జయవీర్ రెడ్డి పార్టీకి దరఖాస్తు పెట్టుకున్నాడట నాగార్జున సాగర్ అంటే పెద్దలు జానారెడ్డి సార్ అడ్డా ఆ నుంచి వరుసగా మస్తు సార్లు గెలుచుకుంటారు వచ్చిండు కానీ తెలంగాణ వచ్చిన నుంచి సార్ గెలుపుకు బ్రేకులు పడ్డాయి ఇక జాగలకెళ్ళి కొడుకును బరిలకు దింపాలని డిసైడ్ అయిందట సారు రాజకీయాలకు దూరం జరిగే మనుమలు మన్మరాన్లతోటి ఆడుకుందామని డిసైడ్ అయిందట మరి శాతగాని వయసులో రాజకీయం చేసి మందితోటి మాటలు వాడే కంటే నాడింట్లో హాయిగా కూర్చొని తదిని వాడుకుంటే పెద్దరికానికి పెద్దరికం ఉంటుంది మందిలో మర్యాద ఉంటుంది పెద్దలు జానారెడ్డి అని కేసీఆర్ సారు అపురూపంగా వెలుసుకునే గౌరవం దక్కుతుంది అని అంటున్నారట ఈ సంగతి ఎరికైనళ్ళు